హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఓవైపు కరోనాతో ప్రజలు ఆందోళన చెందుతుంటే మరోవైపు దొంగలు ఇదే అదునుగా భావించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో లాక్లు ఓపెన్ చేసి ఇళ్లలోకి చొరబడుతున్నారు. నగరంలో పలు కాలనీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నగరంలోని కులసంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో వరుసగా 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. భారీగా నగదు, బంగారు నగలు దోచుకెళ్లారు. దాదాపు 20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అల్మారా బ్రేక్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. ఇళ్ల వెనుక తలుపులు విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. ఇంటి యజమానులు గమనించేలోపే అంతా ఊడ్చుకెళ్లారు. తమ ఇళ్లలో దొంగతనం జరిగిందని గుర్తించి లబోదిబోమన్నారు యజమానులు. పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. క్లూస్ టీంలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.